బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొత్తపట్నం, పాకాల సముద్ర తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పాకాల సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్న మత్స్యకార కుటుంబాలు స్థితిగతులపై స్థానిక మత్స్యకారులతో మా ప్రకాశం జిల్లా ప్రతినిధి మీరావళి ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన తీవ్రతతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే పాకల ప్రాంతంలో ఉన్నాం, పాకల తీరంలో సుమారుగా గంటకి 12 కిలోమీటర్ల వేగంతో అలలు ముందుకొస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం మన మధ్య వచ్చేసి స్థానికులైనటువంటి కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి కూడా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు అలలు ఉద్రిక్తత అనేది ముందుకు వస్తూ ఉంది, అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది మీరు చెప్పండి. సార్ అలలు ఉద్రిక్తత చాలా ఎక్కువ ఉన్నాయి సార్, నిన్నటికంటే ఇవాళ పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో ఉదయాన్నే ఇంకా ఎక్కువ ఉన్నాయి సార్, ఉదయాన్నే అంటే పోటు ఎక్కువగా ఉంది. ఉదయాన్నే అర్ధాకు వచ్చినాయి, అలా అర్ధాకు వచ్చినాయి వాటర్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ నైట్ కదా తీరం దాటే, రేపు ఉదయాన్నే కదా ఇక మళ్ళీ నైట్ కూడా ఇంక ఎక్కువ రావచ్చు సార్. అంటే తీరం దాటే సమయంలో ఏ విధంగా ఉండొచ్చు అంటారు సార్? తీరం దాటే సమయంలో ఆ సముద్రం కల్లకొల్లాలను కొంటారు సార్, ఇప్పుడు రకంగా ఉంది, ఇంకా నైట్కి అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఇంకా అలలో అలా తీవ్రత కూడా ఇంకా పెరగచ్చు అన్నమాట. అది అంటే ఇప్పుడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు కదా, పునరావాస కేంద్రాలకు అందరూ చేరుకున్నారంటారు సార్? కొంతమంది వెళ్ళారు సార్, కొంతమంది ఏడా ఉన్నారు, అంటే కుర్రలు అందరూ ఏడా ఉన్నారు, కొంతమంది మాత్రం వెళ్ళున్నారు అక్కడికి ఆ పునరావాస కేంద్రాల్లో. ఈ కలెక్టర్ ఉత్తర్వుల మేరకు వేటకి ఎవరు వెళ్ళలేదు సార్, దగ్గర దగ్గరగా ఒక 4 ఎదురులు చెప్తూనే ఉన్నారు, మైగులో చెప్తున్నారు, అన్నీ అనౌన్స్ చేస్తున్నారు సార్. సాయంత్రంలోకి ఏటకి ఎవరు వెళ్ళలేదు సార్. అంటే రేపు ఈరోజు రాత్రికి కానీ లేకపోతే రేపు ఉదయానికి కానీ తీరం దాటొచ్చు అంటున్నారు. ఆ పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బందులు పడిన పరిస్థితి వస్తే మీకు టోల్ ఫ్రీ నెంబర్ని కూడా అవైలబుల్గా ఉండడం జరిగింది, దాన్ని ఎలా వాడుకోబోతున్నారు సార్? అంటే ఆ పునరావాస నాకు తెలిసి అక్కడదాకా ఉండడు సార్, ఎవరన్నా అర్జెంట్ అయితే ఫోన్ చేస్తారేమో, లేదంటే పునరావాస కేంద్రంలోకి వెళ్ళిపోతాం సార్, మేము కూడా అందరమే ఆడికి వెళ్ళిపోతాం సార్. అంటే గతంలో ఈ విధంగా వర్షాలు వస్తున్నాయి కదా, మరి అటువంటి పరిస్థితుల్లో అసలు సముద్ర తీరం వెంబడి మీరు ఉంటున్నారు, అసలు సముద్ర తీరం వెంబడి వచ్చినటువంటి అలలు ఏ విధంగా ఉంటాయి, ఎంత దూరం వస్తున్నాయి, గతంలో ఎంత దూరం వచ్చాయి, అసలు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? సార్ గతంతో పోల్చుకుంటే ఈసారి కొంచెం ఎక్కువగా ఉన్నాయి సార్ అలలో, ఎందుకంటే గతంలో ఆ రోడ్ దాకా వచ్చినాయి సార్ ఇంచుమించుగా. అంటే నైట్కి కదా, నైట్కి ఎలా ఉంటుందో మనం కరెక్ట్ చెప్పలేము సార్, అంటే తుఫాన్ తీవ్రతను బట్టి చెప్తాం సార్. అది రైట్, ఏదైనా కానీ తుఫాను తీవ్రత అనేది ఈసారి మటుకు చాలా ఉధృతంగా ఉందని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో కంటే ఇప్పుడు తీరం అమ్మటి ఉన్నటువంటి ప్రాంతానికి అలల తీవ్రత అయితే ఎక్కువగా వస్తుంది కాబట్టి తీరం అమ్మటి ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే కలెక్టర్ తమీన్ అన్సారియా గతంలోనే ఏదైతే ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. అరకొరగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కూడా, యువకులు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వారి అవసరాలు, నిత్యావసరాలు ఏదైతే అవసెస్ ఉన్నాయో వారి అన్నింటిని కూడా సంరక్షించు ందుకు మాత్రమే ఇక్కడ ఉండడం జరిగింది. ఇప్పటికే ఆదేశ ఏదైతే అధికారుల ఆదేశాల మేరకు అందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళారని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రత్నంతో మీరావళి పాకల ప్రాంతం నుండి. అందరినీ కూడా సురక్షిత